దేవుడా, మా వాడు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఏం డ్రైవర్ మాట్లాడలేదు? మామా, అమ్మాయిని చూసా, అందం చూసి పిచ్చెక్కిపోతుంది. అమ్మాయి అందము కాదు, మంచి మనసు, మంచి పద్ధతి ఉండాలి. అవునరా, మనము ఒక అమ్మాయిని చూస్తే అమ్మలాగా మంచి మనసు, పద్ధతి ఉండాలి. నేను కూడా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. అమ్మాయి కూడా మా అమ్మ కంటే నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నాన్న, అన్నం తింటావా? నాకొద్దు, విసిగించమాకు. ఏమైంది నాన్న? అన్ని నీకు చెప్పాలా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీడు ఎందుకు ఇలా తయారవుతున్నాడో మాట వినకుండా. హాయ్ బంగారం. హాయ్ కన్నా. ఆంటీ ఎలా ఉంది? ఆమెకి చాలా బాగుంది. సరే, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? అన్నీ నీకు చెప్పాలా? హలో సంధ్య, నీళ్ళెవరిని బాగా ఆడుకుంటున్నావా? ఏమైంది? ఏంటి సైలెంట్గా ఉన్నావు? అని పక్కనే ఉన్నాడా ఏంటి? ఏంటి మాట్లాడవేంటి? నిన్ను ఎంతగానో నమ్మాను, నువ్వే నా ప్రపంచం అనుకున్నాను. నన్ను ఎందుకు మోసం చేశావు? నిజంగా నన్ను నమ్మావా? అయితే నీ ఫ్యామిలీ గురించి నాకెందుకు చెప్పలేదు? నీకమ్మ వాల్యూ తెలుసా? అసలు ఆమె నీ కోసం ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? నువ్వు తినని రోజులల్లా ఆమె పస్తులున్న సంగతి నీకు తెలుసా? అసలు నీవు రోజు నాకు కాల్ చేసి తిన్నావా అని అడుగుతావే తప్ప ఏ రోజన్నా మీ అమ్మను అడిగావా తిన్నావా అని? లేదు. నీవు నాతో మనసు విప్పి మాట్లాడతావే తప్ప ఏ రోజైనా మీ అమ్మతో మనసు విప్పి మాట్లాడావా? లేదు. అమ్మ ఒక మాతృమూర్తి అన్న విషయం నీకు తెలుసా? లేదు. సారీ బంగారం. సారీ చెప్పాల్సింది నాకు కాదు, మీ అమ్మకు. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా, నీ వాల్యూ తెలుసుకోలేకపోయా. లేనా అనాలే, తప్పులనేది ఎవరైనా చేస్తారు. ఇలాంటి అమ్మాయి రావటం నా అదృష్టం. లేమ్మా, లెగ్గు.
ఇలాంటి అమ్మాయి నాకు కోడలుగా రావటం నా అదృష్టం రా. హలో ఫ్రెండ్స్, మీరు జీవితంలో ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ప్రేమని ఆనందాన్ని మాత్రమే పంచండి, బాధ మోసం ద్వేషం మాత్రం పంచకండి. ఇట్లు మీ భరత్ కుమార్.